மதர் மாமண்மடல் தெய் பொருட்டு மாதர் மாமண்மடல் தெய் பொருட்டு எனமாய் ஆதியம் காலத்து அகல் இடம் கீண்டவர் பாதங்கள் மேலணி பைம்புல் துழா என்றே ஓதுமால் பைம்புல் துழா என்றே ஓதுமால் எத்தினள் எந்தன் மடந்தையே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவங்கயம் சஹஸ்ரசாகூபநிஷத் சமாகமம் நமம்யஹம் திராவிட வேதசாகரம். பாகவதோத்தமுலரா, பகவானுனி யொக்க பரத்வாண்ணி ஸ்வஸ்வரூபாண்ணி அதே விதங்க விரோதிஸ்வரூபாண்ணி ఉపాయస్వరూపాన్ని ఫలస్వరూపాన్ని తెలియజేసేటువంటి ఈ తిరువాయిమయు మహాప్రబంధంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈనాటి పాశురంలో శ్రీమన్నారాయణుడు కేవలం రామకృష్ణాది అవతారాల్లోనే కాకుండా తిరియక్ అవతారాల్లో కూడా స్త్రీలను రక్షించారు. అంటే రాముడుగా వెళ్ళి సీతామ్మవారిని రక్షించడం, కృష్ణుడుగా వెళ్ళి రుక్మిణి అమ్మవారిని ఆ కష్టాల్లోంచి బయటపడేయడం, ఇది ఒకటే కాదు సుమా, వరాహావతారంలో ఉన్నా కూడా స్త్రీలను రక్షించారన్నమాట. ఎప్పుడు కూడా ఎక్కడ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, స్త్రీలను గౌరవించాలి, అది మన సంప్రదాయం. స్త్రీలను చూస్తే అమ్మ అని పిలవాలి, పేరులోనే అమ్మ అని ఉండేది పూర్వం ప్రతి స్త్రీకి, ఇప్పుడు అమ్మ అనే పేరు కనపట్టలేదు. అలా ఉండరాదు సుమా. ఈమె శ్రీమన్నారాయణుడు చూడండి, ఒకనొక ఆపత్కాలంలో అండమునంతా పగిలిపోయినటువంటి సమయంలో భూమిని ఉద్ధరించాట. ఎవరు? ఆది వరాహంగా అప్పుడు ఆ స్వామి ఆవిర్భవించారు. తన ముట్టెతో ధన 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 సముద్రంలోకి వెళ్ళిపోయి అంతా తవ్విపోసి తవ్విపోసి ఎక్కడో పాతాళ లోకాలలో ఉన్న ఆ భూపిరాట్టిని, భూదేవి మాతను తన ముట్టె మీద పైకి తీసుకుని వచ్చిన అవతారమే వరాహావతారం. వరాహావతారంలో కూడా స్త్రీలను రక్షించినటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. శ్రీ వరాహమాయ్ ప్రళయార్ణవత్తిల్ భూమయై ఎడుత్త అరుళిన భోదిల్, వరాహావతారంగా భూదేవి అమ్మవారిని పైకి ఎత్తినట్లుగానే తిరువడిగళిల్ తిరుత్తుడాయి పేరవేణం ఎన్నాశైప్పడు కొడివడియై చొల్లిగిరాల్. అటువంటి భూపిరాట్టితో కూడిన వరాహ పెరుమాళ్ళ యొక్క పాదాల మీద ఉన్న తులసి కోసం ఆశపడుతోందిట ఈనాటి ఈ నాయిక ఆళ్వార్ అనేటువంటి నాయిక. ఎక్కడ వరాహస్వామి అండి ప్రస్తుతం అయి ఉన్నది? ఎక్కడ? దేశకాల విప్రకష్టులతో దూరంగా ఉన్నటువంటి దాన్ని తన యొక్క చక్కనైన భావంతో దగ్గరకు చేసుకుంటోంది. అందుకనే పెరుమాళ్ళకి భావగ్రాహ్యుడు అని పేరు. మనం ఇక్కడ కూర్చుని రామా 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 అంటే త్రేతాయుగంలో ఉన్న శ్రీరామచంద్రుడు మనకి దగ్గరైపోతాడు. రోజు ఒకసారి కృష్ణ కృష్ణ అంటే ద్వాపరయుగంలో ఉన్న కృష్ణుడు దగ్గర ఉంటాడు. ఎంత సులభం అండి. అంటే భావం ప్రధానంగా భగవంతుణ్ణి కీర్తన చేయాలిట. దీనిలో చెప్తున్నారు, ఎందన్ మడందయే, ఎందన్ మడందయే నా యొక్క కుమార్తె. ఇక్కడ మడంద అనే శబ్దం ఆమె యొక్క వయస్సు విశేషాన్ని తెలియజేస్తుంది. అంటే చక్కనైనటువంటి రూపవతి, లావణ్యవతి, సుందరమైనటువంటిది, వివాహ యోగ్యంగా ఉన్నటువంటి, ఒక పరిపక్వ దశకు వచ్చినటువంటి స్త్రీ సుమా. ఎందన్ మడందయే నా కుమార్తె,
ఏం చేస్తోంది? మాతర్ మామణి మణ్మడందై పొరుట్టు. స్నేహం కలిగినటువంటి విలక్షణమైన భూపిరాట్టికై ఏం చేశారట? కొరకై పొరుట్టు ఏనమాయ్. ఆయన వరాహ అవతారంగా మారారటండి. ఈ అవతారము అవతారం లేదు, పరమాత్మ ఎప్పుడు ఏది సంకల్పిస్తే అవతారం. ఏనమాయ్ ఆదియం కాలతే. కల్పాదియందు అందమైనటువంటి కాలం అది. ఎందుకని? ఆ అందమైన కాలంలో స్వామి ఏం చెయ్యాలో మనకి చెప్పిన కాలంట. కల్పాదౌ హరిణ స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనా ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. ఎవరిది చెప్పినటువంటి ఆయన? వరాహస్వామిట. ఆ భూపిరాట్టికి చెప్తున్నారు, అమ్మా స్వస్మై నాకు తన నామ సంకీర్తన చేయమని. ఈ రహస్యాన్ని వరాహ చరమ శ్లోకాల్లో తెలియజేశారు. కల్పాదౌ హరిణ, ఈ కల్పం ముందు ఆ హరి, ఆ వరాహస్వామి అందరికీ కూడా నామస్మరణ చేయండి, లేదా పుష్పాలు సమర్పించండి, తులసి దళాలు సమర్పించండి. స్వస్మై ప్రసూనార్పణం, ప్రసూనాలంటే పుష్పాలు, స్వామివారి యొక్క తిరువడిగల్లో ఆ పుష్పాలు అర్చించడం. ఈ రెండు రహస్యాలు చెప్పినటువంటి పెరుమాళ్ళు ఎవరు అంటే వరాహస్వామి. ఆ వరాహస్వామి అందువల్ల అందమైన కాలం అది, మంచి మనకి దొరికినటువంటి సమయం కదా. ఆ కల్పాదౌ ఆదియం కాలత్తే అహలిడం కిండవర్. విశాలమైన భూమిని విడదీసిన వారి యొక్క ఆ స్వామి పాదంగల్ మేల్ అని ఎక్కడో కూరుకునిపోయి ఉంది. ఆ కూరుకునిపోయినటువంటి భూమిని వరాహస్వామి తన కోరల ద్వారా పైకి ఎగరవేసి పట్టుకున్నట్ట. తీసి పాదంగల్ మేల్ అని, పాదములపైన సమర్పించబడిన పైంబంతుడాయన్నే. నాకు ఆ పాదాల మీద వికసించి అందమైనటువంటి తిరుత్తుడాయ్ అనియే ఓ ధూమాల్ చెప్పడానికి భ్రమప ఎయిది వల్ భ్రమ పొందింది. నాకు అదే కావాలి, నాకు భూవరాహ స్వామివారి పాదాలపైన ఉన్న తులసి కావాలి, అది దొరకలేదే అది దొరకలేదే అని బాధపడుతోంది మా అమ్మాయి. వరాహస్వామి జ్ఞానపిరాన్ అంటారు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. మనకి ఏం జ్ఞానం కావాలి? స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానం. మనమంటే ఏమిటి, ఆత్మస్వరూపం అంటే ఏమిటో తెలియాలంటే వరాహస్వామి వారి దగ్గర మనం దాసోహం సమర్పించాలి. వరాహస్వామి వారి సన్నిధి మనకి తిరుమలలో కనబడుతుంది. తిరుమలలో వెళితే ఆ పుష్కరిణి దగ్గర ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి నమస్తస్మై వరాహాయ, ఆ వరాహస్వామి వారికి రెండు చేతులు దాసోహం పెట్టి ప్రార్థించాలిట. వన్నిజాయ సమాయుక్త సదా జ్యాపో ముముక్షుభి. ముముక్షు అయినటువంటి వారు ఎప్పుడు కూడా ఓం శ్రీ భూవరాహాయ నమః అని ఆ వరాహస్వామిని అందరూ కూడా శరణ వేడుతూ ఉంటారు. ఎందుకని? వారికి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేటువంటి స్థానం. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మనం ముందుగా మంచి జ్ఞానం తెలుసుకోవాలి. ఏమిటి ఆ జ్ఞానం ఇస్తారు ఆయన? ద్వయమంత్రం యొక్క జ్ఞానం, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే అనే జ్ఞానం ఇస్తే, తద్వారా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ద్వయ అనుసంధానపూర్వకంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇది క్షేత్ర మర్యాద. ఆ జ్ఞానపిరాన్ ఆ వరాహస్వామివారి యొక్క కోరల నుంచి ప్రళయ సమయంలో పైకి వచ్చినటువంటి భూదేవి గురించి ఆమె కోసం ఒక కాలు పైకెత్తారు, ఒక కాలు కింద పెట్టారు. తిరువడిగల్ తిరుత్తుడాయై పేరవేణు ఎన్ ఆశై పడు కొడివడియై చొల్లుగిరాళ్. ఆమె అలా ఆ పాదాలపైన ఉన్నటువంటి తులసి మాలలకై ఆశపడుతూ ఉన్నటువంటి ఈ కుమార్తె గురించి చెబుతూ ఉన్నటువంటిది ఈ పాశురం. ఎందుకని? మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్. మనకి ఇంతవరకు దొరకలేదు అంటే ఏమిటంటారు? రామాయణంలో చెప్తారట భరతుల వారు,
అయ్యా, శ్రీరామచంద్రుని యొక్క వనవాసానికి కారణం చాలామంది అంటారు కైకాదేవిని, కొందరు మంథరాదేవి అంటారు. కాదు, నమంతరాయా ఆ మంథరాదేవి యొక్క కారణం కాదు, లేదా మా తల్లిగారు కూడా కారణం కాదు. నేను పుట్టడం చేతే కదా మా అమ్మకు ఆ మందర వెళ్ళి చెప్పింది. కాబట్టి అసలు కారణం ఎవరు? నేనే అని నానేదా నాయుడుగా అని ఒప్పుకున్నట్లుగా చెప్తున్నారు మా అమ్మాయి కూడా. ఏమిటో మరి ఇలా చేస్తోంది, దీనికి కారణం ఏమై ఉంటుంది ఏమో, ఇది నా కడుపున పుట్టబట్టి కదా అని మళ్ళీ అనుకుంటున్నారట. అలా కాదు, మహతా తపసారామ మహతా చాపి కర్మణ, ఎంతో తపస్సు చేసి ఎంతో చేసినటువంటిది కదా ఓ శ్రీరామ అంటూ. ఇక విష్ణు పురాణాదుల్లో కూడా ఏం చెప్తున్నారు, ఉత్తిష్టత తస్య జలార్ద్ర కుక్షే మహావరాహస్య మహీం ప్రగృహ్య విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థా మునయస్తువంతి. ఆదివరాహుడు శ్వేతవరాహుడై ప్రళయంలో ఒక్కసారి అండం బద్దలై పైకి వస్తూ ఉంటే అందరూ కళ్ళొప్పగించి చూశారట. చూస్తే బ్రహ్మాండమైనటువంటి వరాహం, ఎన్నడూ ఎవరు ఇట్లా చూడలేదు. ఆ వరాహం యొక్క రోమ కూపాలలో ఉన్న మహర్షులంతా కూడా విధున్వత వేదమయం శరీరం, వేదమయుడుగా ఉన్నట్టు ఆయన. వేదములన్నీ ఆ వరాహస్వామి వారి యొక్క శరీరంలో ఉన్నాయటండి. రోమంతరస్థాహ మునయహాస్తువంది, ఆ రోమాలలో ఉన్నట్టు చిన్న 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 మునులు వాళ్ళందరూ ఒక్కసారి పైకి వచ్చి ఆదివరాహాన్ని ప్రార్థన చేస్తున్నట్టు. ఓ వరాహ, ఓ యజ్ఞవరాహ, ఓ మహానుభావ, భూమిని ఉద్ధరించినటువంటి వాడా, మమ్ము కాపాడు తండ్రి, జ్ఞానాన్ని అనుగ్రహించు అని. అందువల్లనే గోవింద గోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అజ్య బ్రహ్మణ ద్వితీయ వరాహర్థే శ్వేతవరాహ కల్పే. ఈ కల్పమంతటికీ కూడా శ్వేతవరాహ కల్పం అని పేరు. ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలంలో సంకల్పంలో శ్వేతవరాహస్వామిని స్మరణ చేస్తున్నారు. ఇది మర్చిపోకూడదు. వరాహస్వామి స్మరణ వల్ల వర అహం అవుతుంది. అహం అంటే రోజు, వర శ్రేష్టమవుతుంది, ఆ సంకల్పం కూడా పవిత్రమవుతుందిట. ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నట్లుగా శ్రీమద్ భాగవతాది గ్రంథాల్లో కూడా వరాహస్వామి వారి యొక్క వృత్తాంతం ఉంది. హిరణ్యాక్షుణ్ణి చీల్చి చెండాడినప్పుడు కూడా వరాహస్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఇలాగా ఆదివరాహం మనకు భూమిని ఉద్ధరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే గనక వరాహస్వామిని గనక స్మరణ చేస్తే మన కష్టాలనే పాతాళంలోంచి ఆయన పైకి లాగి మరీ మన్ని ఆయన ఉద్ధరిస్తారట. నమస్తస్మై వరాహాయ అంటూ ధరణ్యుద్ధరణాయ చ, ఆ ధరణీదేవిని ఆయన ఉద్ధరణ చేసినటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ సమయంలో స్వామివారి పాదాల మీద ఉన్న తులసి మాలికలు నాకు దొరకలేదే, నాకు అవి కావాలి కదా అని ఆ వరాహ భగవానుని యొక్క శ్రీపాద ద్వంద్వం మీద అమరి ఉన్న తులసి మాలికల గురించి మా అమ్మాయి ఈ విధంగా మాటికి మాటికి చెప్పి భ్రమను పొందింది. చిత్త భ్రమలోకి వెళ్ళిపోయింది. ఏది అడిగినా కూడా నాకు వరాహస్వామి మాల కావాలి, వరాహస్వామి మాల కావాలి అని అంటోంది సుమా అంటున్నట్ట. మాధర్మా మన్మళందై పొరుట్టు ఏనమాయ్ ఆదియం కాలత్తు అగలిడం కిండవర్. విశాలమైనటువంటి భూమిని ఆయన విడదీసిన వారి యొక్క పాదంగల్ మేల్ అని అటువంటి శ్రీపాదాల పైన సమర్పించబై పైంబంతుడాయ్ ఎన్నే ఓదుమాల్. వికసించిన అందమైన ఆ తులసి మాలికలే కావాలి అని ఓ తుమ్మాల్ చెప్పడానికి భ్రమను పొంది ఇలా ఉన్నది అని నమ్మాళ్ళవార్లు అనేటువంటి తాయిమార్లు తమ కుమార్తె యొక్క అవస్థను చెబుతున్నారు. ఏమిటి పిచ్చి పట్టింది, ఏమైపోతుంది నా పాప అని వగస్తూ ఉన్నటువంటిది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఇది కావ్యం అన్నమాట. ధ్వని అర్థాలని మనం స్వీకరించాలి. ఇలా వగస్తూ ఉందంటే ఎంత ఆనందం, నిజంగా భూదేవి అమ్మవారిని విడదీసినటువంటి పైకి లాగినటువంటి వరాహస్వామినే మా అమ్మాయి ఈ విధంగా కోరుకుంటోంది. ఏమి భాగ్యం అనేటువంటి అదృష్టార్థాన్ని మనం
స్వీకరించాలి. భాగవతోత్తములారా, ప్రతినిత్యం కూడా మనం ఎన్నో సతమతమవుతూ ఉంటాం ఇబ్బందులతో. ఆ సమయంలో మనం ఒక్కసారి వరాహ భగవాను కూడా స్మరించాలిట. దేవరీ వరాహ అవతారత్తిలే, మీరు వరాహ అవతారంలో మాకు ఎన్నో చక్కనైనటువంటి శరమ శ్లోకాలు చెప్పారు. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. నిజంగా తతస్థం మ్రియమాణంతు కాష్ట పాషాణ సన్నిభం. బ్రతికినన్నాడు నువ్వు నన్ను స్మరణ చేసావు, తర్వాత కోమాలోకి వెళ్ళిపోయావు నీ యొక్క పూర్వజన్మ వ్యవహారం చేత. అయినా నువ్వు ఇన్నాళ్ళు నన్ను స్మరణ చేసావు కదా, ఇక చూడు నేను నిన్ను స్మరణ చేస్తా అంటారట వరాహస్వామి. ఎంత దయావంతుడండి ఆ స్వామి. అహం స్మరామి మద్భక్తం, భక్తుడు నన్ను స్మరించడం కాదు, నేను నా భక్తుడిని స్మరిస్తాను. నయామి పరమాంగతిం, ఉత్తమమైనటువంటి గతులకు తీసుకుని వెళ్తానని చెప్పిన వరాహ పెరుమాళ్ యొక్క వైభవానికి ఆశపడుతూ ఉన్న ఆళ్వార్ నాయకి ఆ శ్రీపాద తులసిని మనదాకా గుబాళింపజేస్తున్నారు ఈ పాశురంలో. కాబట్టి భాగవతోత్తములారా, ఆ వరాహ వైభవాన్ని మనం తిరియక్ అవతారంలో కూడా ఆయన ఇతరులను రక్షించడమే అనే ఉద్దేశ్యంతో భూమాతను రక్షించారు అనే విషయాన్ని గమనించి వారికి శరణాగతి చేసుకుంటూ ఉన్నాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం. మదర్ మామణ్ పురుట్టు మాదర్ మామణ్ మడల్దై పురుట్టు ఎనమాయ్ ఆదియం కాలత్తు అకల్ ఇడం కిండవర్ పాదంగల్ మేలణి పైంపు తుషాయన్రే ఓదుమా பைம்புல் துஷாய் என்றே ஓதுமால் எய்த்தினள் எந்தன் மடந்தையே. ஆழ்வார் திருவடிகளே சரணம்.